నెల్లూరు నగరంలోని మూలపేట శివాలయం అంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది. నిత్యం ఇక్కడికి వందలాది మంది భక్తులు వచ్చి ఆలయం దర్శించుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోనేరులు స్నానపానాలు ఆచరించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఒకప్పుడు ఈ కోనేరు పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కోనేరు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు వర్షాలు వచ్చిన నీళ్లు ఇంట్లో ఇళ్లలోకి వచ్చేసేది, రోడ్లలోకి వచ్చేసేది. ఇది నారాయణ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాడు ఫస్ట్. చెప్పండి, ఈ కోనేరు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడైతే ఈ చుట్టుపక్కల కమ్ములు గిమ్ములు లేవు, ఒకటేగా ఉండింది, చెత్త చెదారం అంతా పడేది. ఈ మధ్యన ఇటీవల ఒక 2 సంవత్సరాల ముందు రీమాడలింగ్ చేశారు. ఇప్పుడు చుట్టూ కమ్ములు కట్టేసి బాగా నీట్గా ఉంది. అప్పుడప్పుడు తెప్పేసేప్పుడు వాటర్ మారుస్తారు. మా ఈ కోనేరు పరిస్థితి ఒకప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు బాగుంది సార్, అప్పుడు బాగలేదు, ఇప్పుడు బాగుంది. నారాయణ బాగా చేపించింది. ఇది ఇక్కడ బాగు చేసిన తర్వాత స్నానాలు ఆచరించడం, ఉత్సవాలు చేయడం జరుగుతాయా? జరుగుతాయి, స్నానాలు మటుకు ఊరు చేయరు. మీరు ఈ కోనేరు పక్కనే ఉన్నారు, గతంలో ఇక్కడ బాగలేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం ఉంది, అప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడేవాళ్ళు మీరు? దోమలు అట్లా ఇబ్బంది పడేవాళ్ళమే. ఇప్పుడు ఆయన పుణ్యాయన బాగుంది. మీరు ఈ కోనేరు పక్కనే గత 40 సంవత్సరాలుగా కాపురం ఉంటున్నారు, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది ఈ కోనేరు? అప్పుడు మీద కూడా ఇప్పుడు బాగుంది సార్. ఇది ఇదంతా ఎవరు హయాంలో అభివృద్ధి చేశారు? ఈ గోడలు కట్టడం ఇవన్నీ కూడా పాటుపడిపోయినటువంటి కోనేరుని ఎవరు హయాంలో అభివృద్ధి చేశారు? మంత్రి నారాయణ స్వామి సార్ బాగా చేశాడు. ఒకప్పుడు మీరు ఈ కోనేరు బాగలేదని చెప్తున్నారు, అప్పుడు ఇక్కడంతా చెత్త చెదారం అన్నీ ఉండేవాళ్ళు. మీరు ఈ పక్కనే ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరిగేది అప్పుడు అంతా? అప్పుడు దోమలు ఎక్కువ, గలీజ్గా ఉండేది, పిల్లకాయలు కొన్నిట్లు పడేది, గందరగోళంగా బాగా, గేట్లు లేవు, పిల్లకాయలు దూకేది, అట్లా ఇట్లా అది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం బాగుంది. మా ఈ కోనేరు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉందమ్మా? ఇప్పుడు బాగుంది, బాగుంది కానీ జాగ్రత్త లేదు, సెక్యూరిటీ ఎవరు లేరు, చెత్త అంతా వేస్తున్నారు. ఈ కోనేరుని ఒకప్పుడు పాటుపడిపోయి ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడలు కానీ, అదేవిధంగా ఈ మెట్లు ఇవన్నీ కూడా ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందమ్మా? అది నారాయణే స్టార్ట్ చేసింది, నారాయణ వల్లే జరిగింది. అసలు ఈ కోనేరు ఒకప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు బాగుంది, ఇంతకుముందు బాగాలేదు, వర్షాలు వస్తే నీళ్ళు లోపలికి వచ్చేసేది, ఇప్పుడు బాగా చేశారు. ఇదంతా ఎవరు హయాంలో జరిగిందమ్మా, ఈ పనులన్నీ ఎవరు చేపించారు, ఈ గోడలు కట్టడం ఇవన్నీ? నారాయణ చేశారు. మా ఈ కోనేరు అంతా ఎవరు హయాంలో అభివృద్ధి జరిగిందమ్మా? నారాయణ సార్ చేశాడు. నారాయణ సార్ వల్ల ఇట్ అయిపోయింది, అంతకుముందు అంతా గలీజ్గా ఉండింది, నారాయణ సారే అంతా శుద్ధం చేశాడు. మా ఈ కోనేరు ఎవరు హయాంలో అభివృద్ధి జరిగిందమ్మా? నారాయణ సార్ కట్టించారు, ఇంకా ఆయన హయామే కదా. అమ్మా అప్పుడు ఎలా ఉంది, నారాయణ అభివృద్ధి చేసిన తర్వాత ఏ విధంగా ఉంది? ఇప్పుడు బాగుంది, అంతా కోనేరు చుట్టూ బాగుంది, రోడ్లు బాగున్నాయి, మాకు గుడి కట్టించారు, సారు అభివృద్ధి చేశారు మాకు. మా ఒకప్పుడు ఈ ఇక్కడ ఈ కోనేరు పరిస్థితి చూసి చాలా దుర్గంధంగా ఇక్కడంతా చెత్త చెదారం వేస్తుండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎవరు చేశారు? నారాయణ సార్ చేశారు సార్. బాగుంది, బాగుంది సార్, నీళ్ళు రాకుండా చేశారు. అమ్మ ఈ కోనేరు ఒకప్పుడు ఏ విధంగా ఉంది, అసలు ఇది ఎలా ఉంది ఇప్పుడు? మీరు అంటే కోనేరు పక్కనే నివసిస్తున్నారు కదా, ఎలా ఉంది అప్పుడు, ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఇప్పుడు? చాలా బాగుందండి, బాగా చేశారు. ఇప్పుడు అప్పుడంటే కింద అంతా మట్టి అంతా ఉండేది, గ్రిల్స్ చుట్టూ అట్లా లేదు, గోడల్లో ఉండడం అట్లా నార్మల్గా, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇదంతా ఎవరు బాగా చేపించారు? మంత్రి నారాయణ గారు బాగా చేపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.